హెయిర్ ఫాల్ తో బాధపడుతున్నారా బెటర్ వారి హెయిర్ గమీస్ వాడండి చుట్టూ రాలడం తగ్గించుకోండి వివరాలకే డిస్క్రిప్షన్ చేయండి ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేస్ ఇది చాలా రోజుల నుంచి ఒక హాట్ టాపిక్ అనుకోండి లేదంటే లేటెస్ట్ డెవలప్మెంట్స్ రోజు రోజు ఏదో జరుగుతూనే ఉంటాయి ఎందుకంటే నిన్నగాక మొన్న కూడా సుప్రీంకోర్టులో కేసు విచారణకు వచ్చింది అది మూడు వారాల పాటు వాయిదా పడింది అది మన అందరికీ తెలిసిందే అండ్ ఈడీ ఎప్పుడైనా మళ్ళీ కవిత గారికి నోటీసులు ఇవ్వచ్చు అనే ఆమె రావచ్చు అన్న వార్తలు కూడా చక్కర్లు కొడుతున్న పరిస్థితుల్లో ఈరోజు ఈడీ కార్యాలయంలో కవితను విచారించారు అధికారులు ఎప్పుడు అంటే పదకొండు ఇరవై అండ్ ఇరవై ఒకటి తేదీలో మనందరికీ తెలిసిందే అయితే కవితకు ఈడీ ఒక లేఖ రాసింది ఈరోజు కవిత అందజేసిన ఫోన్లు ఓపెన్ చేసి ముందు స్వయంగా హాజరవ్వండి లేదా తన ప్రతినిధిని ఎవరైనా పంపించాలి అని ఈడీ లేఖలో పేర్కొంది సో మస్ట్గా మీరే రానక్కర్లేదు మీ ప్రతినిధి ఎవరైనా ఉంటే పంపించండి ఫోన్స్ మీరు ఏవైతే ఇచ్చినారో వాటిని ఓపెన్ చేయాలి అనేసి ఒక లేఖ రాసండి సో ఈ క్రమంలోనే ఈడీ కార్యాలయానికి వెళ్ళారు మనందరికీ తెలుసు కవిత గారి అడ్వకేట్ భరత్ ఇవాళ వెళ్ళారు అయితే ఏ లేటెస్ట్ డెవలప్మెంట్ ఏంటి అంటే ఈ ఈడీ విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో ఈడీ కార్యాలయంలో ఎమ్మెల్సీ కవిత తరఫుకు సంబంధించిన అడ్వకేట్ సోమభరత్ విచారణ ముగిసింది సో ఆయనను విచారించారు ఐదు గంటల పాటు ఆయనను విచారించారట కవిత మార్చ్ ఇరవై ఒకటిన సమర్పించిన సెల్ ఫోన్లను ఈడీ సోమభరత్ ముందు ఓపెన్ చేసినట్టు ప్రస్తుతం అయితే తెలుస్తోంది దాంట్లో నుంచి ఏమన్నా ఇన్ఫర్మేషన్ తీసుకున్నారా ఎందుకంటే ఈ కేసులో టోటల్లీ ఫోన్సే కీలకంగా మారిపోతున్నాయి ఆ ఫోన్లు ఏవైతే యూజ్ చేశారు అని చెప్తున్నారో అవి యూజ్డ్ ఫోన్సా లేకపోతే ఏంటి లేకపోతే కొత్త ఫోన్స్ ఇచ్చారా ఇట్లా కంప్లీట్లీ ఫోన్స్ డిస్ట్రాయ్ చేశారు అని ఈ కేసులో కీలకంగా ఒక అనుమానం ఉన్న నేపథ్యంలో ఆ ఫోన్స్ని స్వయంగా కవిత గారే తీసుకొచ్చి ఈడీకి సమర్పించారు సో తను ఈరోజు ఈడీ మీరైనా రండి లేదంటే మీ ప్రతినిధిని అయినా పంపించండి అని అడిగిన నేపథ్యంలో అయితే అడ్వకేట్ కవిత గారి అడ్వకేట్ సోమభరత్ వెళ్ళి ఈడీ దగ్గరికి వెళ్ళి ఆ ఫోన్ ఓపెన్ చేసి మరి దాని నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు ఓపెన్ అయిందా లేదా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాత్రం రావాల్సి ఉంది